హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది మీకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే వెంటనే మీరు చేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ ఇది అలాగే బ్యాచులర్స్ అయినా కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ అండి ఇది ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది సో ఈ టేస్టీ ఈజీ చికెన్ బిర్యానీ కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను తీసుకొని ఒక మూడు సార్లు బాగా కడిగి ఇలా నీటిలో నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నాను ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని వల్ల రైస్ విడివిడిగా అలాగే పొడువుగా కుక్ అవుతాయి అందుకే కంపల్సరీ బియ్యాన్ని నానబెట్టుకోండి ఇలా బియ్యం నానబెట్టాక ఇప్పుడు చికెన్ తీసుకోవాలి చికెన్ ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నాను చికెన్ని తీసుకొని మూడు సార్లు బాగా చికెన్ని కడిగి పెట్టుకోండి ఇలా చికెన్ కడిగాక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే టూ టీ స్పూన్ కారం వేసుకోండి మీరు కారం కొంచెం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కారం వేసాక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక బిర్యానీ మసాలా వేసుకోవాలి టూ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకోండి గరం మసాలా కూడా మీరు వేసుకోవచ్చు బట్ బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి ఇప్పుడు పెరుగు వేసుకోండి పెరుగు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిక్కటి పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసాక పిడికిడు కొత్తిమీర వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీరకి సగం వేసుకోవాలి మీరు కొత్తిమీర ఎంత తీసుకున్నారో దానికి సగం వేసుకోండి వేసాక నిమ్మకాయ పిండుకోవాలి పెద్ద నిమ్మకాయ అనుకోండి సగం చక్క వేసుకోండి మీ దగ్గర చిన్న నిమ్మకాయ ఉంటే పూర్తి నిమ్మకాయ అంతా వేసేసుకోండి ఇలా నిమ్మకాయ వేసాక ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి కలిపాక ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలిపాక మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మీ దగ్గర టైం లేదనుకోండి మీరు వెంటనే కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు బట్ అరగంట పాటు నానబెట్టుకుంటే చికెన్ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో ఇలా చికెన్ రెడీగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాల్చిన చక్క వేసుకోవాలి మీడియం సైజ్ది వేసుకోండి అలాగే బిర్యానీ పువ్వులు రెండు వేసుకోండి వేసాక లవంగీలు ఒక ఐదు నుంచి ఆరు అలాగే యాలకులు ఒక మూడు వేసుకోవాలి ఇలా యాలకులు వేసాక జావిత్రి రెండు వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసాక లో లో పెట్టుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన వల్ల బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకుని తీసుకోవాలి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రైడ్ ఓనియన్స్ చేసుకుంటాం చూసారా అలా ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాజీరా వన్ టీ స్పూన్ వేసుకోండి మీరు మసాలాలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు అప్పుడు స్కిప్ అయింది అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా సాజీరా వేసాక ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు జిడిపప్పు వేసుకోవాలి జిడిపప్పు ఇక్కడ నేను పిడుకుడి వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చాయి కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటే బిర్యానీ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి కలిపాక రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటోలు కొంచెం మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి టమాటోస్ మెత్తగా అయ్యాయి కదా ఇలా మెత్తగా అవ్వాలి ఇలాగ అయ్యాక ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ ని ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో నుంచి నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి చూడండి చికెన్ నుంచి వాటర్ ఎలా రిలీజ్ అయ్యిందో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ కొంచెం దగ్గరికి అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోకండి మీకు చికెన్ నుంచి వాటర్ ఎక్కువగా అనిపిస్తేనే హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇక్కడ చూడండి చికెన్ కొంచెం దగ్గరైంది కదా ఇప్పుడు రైస్ అంతా వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే ఈ రైస్ నేను నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి మీరు ఫాస్ట్ గా కలుపుకున్నారా రైస్ ముక్క ముక్కలుగా అయిపోద్ది ఇలా కలిపాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను మూడు కప్పులు వేసుకున్నాను రెండు కప్పులు రైస్ కి మూడు కప్పులు వాటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఒక కప్పు కి కప్పున్నారా వాటర్ వేసుకోవాలి లాస్ట్ లో ఒక కప్పు వాటర్ నేను చికెన్ కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకొని కలుపుకొని వేసుకున్నాను దాంట్లో కొంచెం మసాలా ఉంది కాబట్టి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి కలిపాక ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి సరిపిందో లేదో అని సరిపోతే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదు అందుకే నేను వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి కలిపాక కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోండి మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి అలా కూడా మీరు కుక్ చేసుకోవచ్చు ఇలా రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ ఎంత పొడుగా ఉందో చూడండి చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది గానీ వెంటనే మీరు సర్వ్ చేసుకోకండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టుకున్నారా రైస్ ఇంకా విడివిడిగా చాలా బాగుంటుంది అలాగే చాలా చాలా రుచిగా ఉందండి మీరు డెఫినెట్ ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చింది అనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్